విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఆనాడు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి ఒకవైపు సోలార్, మరోవైపు విండ్, వాటితో పాటు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ఇవన్నింటినీ అనుసంధానం చేస్తూ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ స్టేజ్లోకి తీసుకెళ్లారు. భారతదేశంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపబడే దశకెళ్తే 3 సంవత్సరాల్లో విద్యా మనకు ఇవాళ విద్యుత్ రంగాన్ని కుప్ప కూల్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అనాలోచిత నిర్ణయాలు, స్వార్థపూరిత నిర్ణయాలు, కక్ష సాధింపు నిర్ణయాలతోటే ఇవాళ సామాన్యుడు ఆ భారాన్ని, ప్రభుత్వ నిర్ణయాల భారాన్ని సామాన్యుడు మోసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఉదాహరణకి ఇవాళ తీసుకుంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాల ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయకుండా విండ్ పవర్ ప్రాజెక్టుల నుంచి కానీ సోలార్ పవర్ ప్రాజెక్టుల నుంచి కానీ వాటిని బ్యాక్ డౌన్ చేసి వాటిని ఆపేసి అదే సమయంలో మార్కెట్లో కొనుగోలు చేశారు. మార్కెట్లో ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేయడం మూలాన విద్యుత్ అధిక భారం ఈరోజు మనకి కస్టమర్ల మీద పడింది. అలానే చివరికి కోర్టులకు వెళ్ళిన తర్వాత ఈ సంస్థలకు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే వాటికి 2 సార్లు ధరలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పాపం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? 3 సంవత్సరాలలో విద్యుత్ రంగాన్ని మీరు చేసినటువంటి దోపిడీ గాని అనాలోచిత నిర్ణయాల వల్ల గాని సామాన్యుడు ఇవాళ 3 రెట్లు 4 రెట్లు అదనపు భారాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక యూనిట్ కి 2 సార్లు చెల్లించాల్సినటువంటి ఘనత మీ ప్రభుత్వ నిర్ణయం వల్లే వచ్చింది. మరోవైపు హిందూజా సంస్థ చేత కూడా విద్యుత్ని కొనుగోలు చేసి ఉంటే తక్కువ ధరకు వచ్చేటువంటి విద్యుత్ను కొనుగోలు చేయకుండా ఆపేసి మార్కెట్లో కొన్నారు. ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు కూడా కామెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ తక్కువ ధరకు వస్తుంటే ఎక్కువ ధరకు మీరు ఎందుకు కొన్నారు? మీరు కొన్నా కొనకపోయినా ఇవాళ హిందూజాకు చెల్లించాలి అని. ఆ భారం ఎవరు చెల్లించాలి? 1000 కోట్ల రూపాయలు, 6 నుంచి 7000 కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళకి చెల్లించి రావాల్సి వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా మరింతగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఈ భారం ఎవరు మోస్తారు? సామాన్య వినియోగదారుడు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. విద్యుత్ రంగ సంస్థల్ని ఏవైతే మనం సర్ప్లస్ లెక్ తీసుకొచ్చామో వాటి వాళ్ల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేటువంటి పరిస్థితిలో ఉండేది కాదు. బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలు, సరైనటువంటి నిల్వలు పెట్టలేకపోవడం మూలాన వచ్చినటువంటి పరిస్థితులు, మరోవైపు ఉన్నటువంటి సంస్థల్ని అధిక ధరలకు మళ్లీ ప్రైవేటు పరం చేయడం, ఉన్న ఆర్టీపీని మూసేసే దశకు తీసుకెళ్లారు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తక్కువ ధరకు విద్యుత్ వస్తుంటే దాన్ని కొనుగోలు చేయకుండా మార్కెట్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులకు వచ్చారు. కృష్ణపట్నం పోర్ట్ లాంటివి మళ్లీ అదానికి కట్టబెట్టడానికి సిద్ధపడ్డారు. అంటే